శని వక్రగతి. జూన్ 29, 2004 నుంచి నవంబర్ 15, 2024 వరకు మనకి కుంభరాశిలో ఉన్నటువంటి శని వక్రగతి చెందుతున్నాడు. దీనివల్ల మనకి ఈ 12 రాశుల మీద దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఏ ఏ రాశులకి మంచిగా ఉంటుంది, ఏ ఏ రాశులకి మంచిగా ఉండదు, అసలు వక్రగతి అంటే ఏమిటి, ఈ విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే శని రెట్రోగ్రేడ్ అన్నమాట. రెట్రోగ్రేడ్ అంటే వెనక్కి నడుస్తున్నాడు. ప్రతి గ్రహము కూడా ముందుకు నడుస్తూ ఉంటుంది. సో సర్టైన్ సర్కమ్స్టెన్సెస్లో, కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క శని వెనక్కి నడుస్తాడు. దాన్నే వక్రగతి అంటారు. ఆ వక్రగతి వలన మనకి ఏమిటి, నష్టం జరుగుతుందా, శుభం జరుగుతుందా? అసలు శనీశ్వరుడు వక్రదృష్టితో చూస్తున్నాడు అంటాం. వక్రదృష్టితో చూడడం అంటే ఏమిటంటే, ఇప్పుడు మామూలుగా సవ్య దశలో చూస్తున్నాం అంటే అందరూ మనకులాగా చూడడం అన్నమాట. వక్రదృష్టితో చూడడం అనేది ఇప్పుడు ముక్కు ఇక్కడ ఉంది, దీన్ని ఇలా క్రీగంట చూడడం, ఇలా వెనక్కి తీసుకు ముక్కు ఇక్కడ ఉంటే ఇక్కడ ఇలా చుట్టూ తిప్పి తీసుకొచ్చేమంటాం కదా. అలా ఆ శనీశ్వరుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క క్రూరమైనటువంటి దృష్టితో చూస్తాడు. అప్పుడు కేవలం మానవులు కాదు, దేవతలు, నవగ్రహాలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సాక్షాత్తు ఆదిపరాశక్తి అందరూ కూడా భయపడాల్సిందే. శని ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక గ్రహం. అది అంటే ఇట్ ఇస్ అన్ అటానమస్ ప్లానెట్, అటానమసిటీ ఉంది. అంటే ఆయన తను ఊరికనే తెచ్చుకోలేదు, అది తన తపశ్శక్తితో ఆ వరాన్ని పొందాడు. అండ్ ఆ సోలార్ సిస్టంలో, ఆ సౌర కుటుంబంలో శనిది ప్రత్యేక స్థానం ఉండాలా, రవి కంటే చాలా గొప్పగా ఉండాలా అని చెప్పి వరం పొందాడు. అందువల్లనే సూర్యనారాయణమూర్తికి రవికి పూజలు ఉంటాయి, మనందరం పూజలు చేస్తాం, అన్ని గ్రహాలకి పూజలు చేస్తాం, కానీ శనికి మాత్రము చక్కటి కీర్తి ప్రతిష్టలు, ప్రత్యేక పూజలు ఉన్నాయన్నమాట. అంటే తైలాభిషేకం ఇవన్నీ కూడా. అందువల్ల ఎప్పుడైతే ఈ యొక్క సూర్యనారాయణమూర్తిని, శనిని అవమానించాలని చెప్పి అక్కడ నవమండలంలో ఒక స్థానం, సీట్ ఇవ్వాలి, ఆయనకి ఆసనం ఇవ్వాలి, అప్పుడు శనీశ్వరుడు ఏంటంటే సహజంగా ఆయన తన తల్లిని సరిగ్గా చూడలేదు అనేటటువంటి దృష్టితో తన తండ్రి అయినటువంటి సూర్యనారాయణమూర్తి మీద కోపం ఉండేది. దాంట్లో శనీశ్వరుడు తప్పేమీ లేదు, మాతృభక్తి ఎక్కువ. అందువలన ఎవరికైతే శనికి సవ్యదశలో ఉంటాడో వాళ్ళకి తల్లి పట్ల ఆరాధన భావన ఎక్కువ ఉంటుందన్నమాట. అప్పుడు బంగారం కుర్చీలో కూర్చోబోతుంటే ఇది బృహస్పతిదే అంటాడు, వెండి కుర్చీలో కూర్చోబోతుంటే ఇది చంద్రుడిది అని, ఇలా ప్రతిదీ రాగి కుర్చీలో కూర్చోబోతుంటే ఇది కుజుడిది అని చెప్పి సూర్యనారాయణమూర్తి రవి అవమానిస్తాడు శనిని. అప్పుడు లోహంలో కుర్చీ ఆఖరిగా మిగిలితే ఆ లోహం కుర్చీలో కూర్చోబెడతాడు, ఇనప కుర్చీలో. అప్పుడు శనీశ్వరుడు ఏమంటాడంటే ఈ లోహానికే నేను వైభవాన్ని తీసుకొస్తాను అని చెప్పి తన త్రిశూలాన్ని తెచ్చుకొని, కర్మకారకుడైనటువంటి ఆయన, కర్మఫలదాత ఆయన, వచ్చి దర్జాగా ఆ కుర్చీలో కూర్చుని ఆ యొక్క ధర్మానికి నిష్పక్షపాతంగా ఇస్తాడు. ఈ వక్రదృష్టిలో ఉన్నప్పుడు శనీశ్వరుడు ఎటువంటి వాడినైనా సరే కొమ్ములు విరిచేస్తాడనమాట. అంటే మానవుడు చేసుకున్నటువంటి కర్మలు, తప్పుడు పనులు, మరి ఆ దానికి దుఃఖము ఫలితంగా వస్తుంది. మంచి పనులు చేస్తే మనకి మంచి ఫలితాలు వస్తాయి. మనకి సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మలు అని చెప్పేసి మనం చాలా రకాల కర్మలు ఉన్నాయి. సంచిత కర్మలు అంటే క్యుములేటివ్, మనం 7 జన్మల నుంచి, ఒక 20 జన్మల నుంచి వచ్చినటువంటి కూడా వచ్చినటువంటి క్యుములేటివ్, దీన్ని సంచిత కర్మ అంటాం. ఈ కర్మలన్నీ కూడా మనం పోగొట్టుకోవాలి. అందువలన ఈ యొక్క శని యొక్క క్రూరదృష్టితో మనకి చూసినప్పుడు, మనకి శని జన్మరాశిలో ఉన్నటువంటి కుంభరాశికి వక్రదృష్టితో చూసినప్పుడు మధ్యమ ఫలితాలు ఇస్తాడు. అలాగే శని మరి మీనరాశిలోకి వెళ్ళినప్పుడు మనకి మధ్యమ ఫలితాలు ఇస్తాడు. ఆ తర్వాత మేషరాశిని చూసేటప్పుడు జన్మంలో ఉన్నటువంటి ఆ శని చక్కటి స్థానాన్ని, మంచి దశని ఇస్తాడు.
ఆ తర్వాత వృషభ రాశి, వృషభ రాశికి మధ్యమ ఫలితాలు. మిథున రాశి, మిథున రాశికి మనకి వరస్ట్ ఫలితాలు. తర్వాత శని కర్కాటక రాశిని చూస్తున్నప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. సింహ రాశికి హీనమైనటువంటి ఫలితాలు. కన్యా రాశికి మధ్యస్థ ఫలితాలు. తర్వాత తులారాశికి ఏమీ బాగుండదు. ఆ తర్వాత వృశ్చిక రాశికి బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత ధనుస్సు రాశికి బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత వచ్చినటువంటి మకర రాశికి యావరేజ్గా ఉంటుంది. ఈ విధంగా ఈ 12 రాశుల మీద మనకి ఈ శని వక్రగతి పడుతుందన్నమాట. ఈ మీనరాశి వారికి ఈ జూన్ నెల 29, 2024 నుంచి నవంబర్ 15, 2024 వరకు చక్కగా ఏలినట్ శని జరుగుతుంది. మళ్ళీ ఈ శని వక్రగతి జరుగుతుంది. ఈ 4.5 నెలల కాలంలో శని వక్రగతి జరగడం ప్లస్ ఆల్రెడీ బోనస్గా మీకు ఏలినట్ శని జరుగుతూ ఉండడం వల్ల మీకు మనశ్శాంతి అనేటటువంటిది ఉండదన్నమాట. అన్ని వసతులు బ్రహ్మాండంగా ఉంటాయి. మీ ఉద్యోగము ఎక్కడికి చెక్కు చెదరదు. ఉద్యోగంలో జీతాలు పెరుగుతాయి. మీకు చక్కగా కొత్త కొత్త ఫ్రెండ్స్ అనేటటువంటి వాళ్ళు మీకు ఏర్పడుతూ ఉంటారు. బ్రహ్మాండంగా బంధుమిత్రుల కార్యక్రమాల్లో మీరు పాల్గొంటూ ఉంటారు. అనేకమైనటువంటి టూర్స్ వెళుతూ ఉంటారు. చక్కగా ఎక్స్కర్షన్లు వెళతారు. భార్యను తీసుకొని వెళతారు. ఆ విధంగా మీరు పిల్ల పాపలతో హాయిగా ఉంటారు. కానీ ఏదో ఒక విధమైనటువంటి అసంతృప్తి అనేటటువంటిది మీ మనసుని ఎక్కడో ఒక మూల కెలుకుతూ ఉంటుంది. ఏమిటా అసంతృప్తి అనేది మీకే అర్థం కాదు. ఈ విధంగా ఉంటుంది. అయితే భార్య యొక్క ఆరోగ్య పరిస్థితి మిమ్మల్ని సందేహంలో పడేస్తూ ఉంటుంది. అంటే హాస్పిటల్కి వెళ్తుందా అని, అదేం ఉండదన్నమాట. అలాగే ఉద్యోగ విషయంలో బ్రహ్మాండంగా మీకు చెక్కు చెదరుతూ జీతాలు పెరిగిపోతాయి. ట్రాన్స్ఫర్లు మీరు కోరుకున్న చోట్లకు వచ్చేస్తాయి. అసలు హెడ్ క్వార్టర్స్ మిమ్మల్ని పిలవదే పిలవదు. అలాగా ప్రభుత్వం నుంచి మీకు చక్కటి సహకారం కలుగుతుంది. మీకు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో రాణింపు రేణింపు అనేటటువంటిది క్లియర్గా కనబడతాయి. వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తారు. మరి ఇనప వ్యాపారం దగ్గరకు వచ్చేసరికి కాస్త జాగ్రత్తగా ఉండాలా, సెకండ్ హ్యాండ్ వ్యాపారాలు జాగ్రత్తగా చేసుకోవాలా. ఆ విధంగా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ బ్రహ్మాండంగా ఉంటుంది. పబ్బులు నడపండి, మందు వైన్ షాపులు నడుపుకోండి. చక్కగా నేల బిజినెస్ ఇవన్నీ కూడా లిక్విడ్ బిజినెస్లు చేసుకోండి. అధికంగా మీకు లాభాలు వస్తాయి. అలాగే చక్కగా తీర్థయాత్రలు మీరు చేయడం అనేటటువంటిది జరుగుతాయి. ఆర్ఫన్స్, ఆ తర్వాత ఇతర అన్నిటికీ కూడా మీరు దయాధర్మాలు దాన ధర్మాలు చేయడం వల్ల మీ యొక్క పేరు ప్రఖ్యాతులు బ్రహ్మాండంగా విశ్వఖ్యాతిని పొందే విధంగా మీరు ముందు అంత చక్కగా దాన ధర్మాలు చేసుకుంటూ ముందుకు వెళతారు. బంధువులంతా కూడా శభాష్, మీ అంత గొప్పవాడు లేడు అని చెప్పి మెచ్చుకుంటారన్నమాట. ఈ యొక్క శని వక్రగతి సమయంలో 4.5 నెలల్లో మీరు అనంతమైనటువంటి సుఖాన్ని పొందుతారు. అయితే చిన్న చిన్న స్వల్పమైనటువంటి గొడవలు ఉండడం జరుగుతాయి. బెట్టింగ్లు కాయకండి, క్యాసినోలకు వెళ్ళకండి, షేర్స్ ఇలాంటివన్నీ కూడా ఆడకండి. విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదవాలా, లేకపోతే ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానానికి ఏ ప్రయత్నాలు చేయక్కర్లేకుండా మీకు సంతానం పుడతారు. వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు సొంతంగా. మళ్ళీ పొలాలు లేనటువంటి వాళ్ళు పొలాలు కొంటారు. అప్పుల్లో ఉన్నటువంటి వాళ్ళు అప్పులన్నీ తీర్చేస్తారు. మరి మీరు అప్పులు ఇచ్చారు కదా ఎప్పుడో, ఆ అప్పులన్నీ కూడా తిరిగి రావాలి కదా. అటువంటి వాళ్ళంతా కూడా మీరు అసలు అడగకుండా వాళ్ళంతా వాళ్ళే వచ్చి తలుపు కొట్టి మీరు మీ దగ్గర తీసుకున్నటువంటి అప్పులన్నీ కూడా మీకు తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది అన్నమాట. అంత బాగుంటుంది మీనరాశి వారికి. ఈ శని వక్రగతి 2024 జూన్ 30వ తేదీ నుంచి నవంబర్ 15 వరకు వచ్చింది కాబట్టి మనము 12 రాశులకి కలిపి ఏమిటి మనం చేయాల్సినటువంటి రెమెడీ అంటే, ఈ యొక్క శని జన్మంలో, తర్వాత ఏలినాటి శని జరుగుతున్నప్పుడు, అలాగే అర్ధాష్టమ శని, అష్టమ శని కంటే తీవ్రమైనటువంటి శాంతి చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ శని వక్రస్థితిలో ఉన్నప్పుడు ఉంటుంది. అంటే మనకి శనికి ఏం చేయాలా, శనివారం నాడు చక్కగా ఈ శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకోవాలా,
తర్వాత తైలాభిషేకం నువ్వుల నూనెతో ఆడవాళ్ళైనా సరే పర్వాలేదు, మగవాళ్ళైనా సరే పర్లేదు, చిన్న బాటిల్ పట్టుకెళ్ళి వాళ్ళ చేతులతో శనీశ్వరుడికి ఓం శనేశ్వరాయ నమః అనే మహామంత్రంతో మనం అభిషేకం చేసుకోవాలి. తర్వాత రెండవది, శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ మనము మన ఇంట్లోనే మనం పూజ చేసుకోవాలి. మూడవది, మనము నవగ్రహారాధన చేసినప్పుడు ముఖ్యంగా మనం ఒక దేవాలయానికి వెళతాము, ప్రదక్షిణలు చేయాలి నవగ్రహాలకి. అలాగే ప్రదక్షిణలు చేసిన తర్వాత శనికి దానం ఇవ్వాలి. ఎలా? శనివారం నాడు కరెక్ట్గా ఉదయం 8 గంటలకి మనం ఏం చేయాలా? శనీశ్వరుడి ఇంట్లో కానీ లేకపోతే బయట ఏ దేవాలయంలో కానీ నల్లగా ఉన్నటువంటి బ్రాహ్మణుణ్ణి, ఎలాగో మనం దానం ఇచ్చేటప్పుడు నల్లగా ఉన్న బ్రాహ్మణే దొరుకుతాడనమాట, అది శని యొక్క ఏర్పాటు. సో బ్రాహ్మణుడికి, పేద బ్రాహ్మణుడికి నల్లని వస్త్రాన్ని, ఆ తర్వాత కిలోంపావు నల్ల నువ్వుల్ని, ఈ రెండింటిని తీసుకుని ఉదయం కరెక్ట్గా 8 గంటలకు శనీశ్వర స్వామి పేరు చెప్పి ఓం శనీశ్వరాయ నమః అంటూ, ఏ ఏ గ్రహా అరిష్టస్థానకతా తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థలాఫల వ్యాప్త్యర్థం తిలదానం కరిష్యే అని చెప్పేసి బ్రాహ్మణుడికి అధిక పారితోషకాన్ని ఇచ్చి మనము శనీశ్వరుడికి దానం చేయాలి. ఈ విధంగా మనము శనికి అంతేకా దానం చేసిన తర్వాత జమ్మి చెట్టు ఉంటుంది, ఆ జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలి. ప్రదక్షిణలు చేసి చక్కగా ఆ చెట్టుకి నీళ్లు పోయాల, సేవ చేయాలి. సేవ చేయాలంటే దూరంగా అగరబత్తి వెలిగించి, దూరంగా దీపం వెలిగించి ఆ జమ్మి చెట్టుని నమస్కారం చేసుకుంటూ, ప్రదక్షిణలు చేసుకుంటూ 11 లేదా 21 ప్రదక్షిణలు చేసుకుంటూ మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షమించాలి, పోవాలి అని చెప్పి ఈ జమ్మి చెట్టుకి చక్కగా మనం అర్చన చేసుకుంటే ఈ యొక్క శని వక్ర దృష్టి మీద ఉన్నటువంటి ఈ యొక్క ఫలితాలన్నీ కూడా, వక్రదృష్టితో వచ్చినటువంటి దుశ్శకునాలు కానీ, దుష్ట ప్రభావాలు కానీ, దుష్ట ఫలితాలు కానీ అవన్నీ కూడా శమించిపోతాయి. అందువలన మనము ఈ యొక్క శనికి నల్లని వస్త్రాన్ని మనము ఆ మగవాళ్ళకు కూడా కాకుండా ఆడవాళ్ళకు కూడా నల్ల చీరను దానం చేయొచ్చు. అలాగే దశమహావిద్యలలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారు చక్కగా ఆ నల్లని వస్త్రాన్ని అక్కడ పెట్టి, పీఠం పైన పెట్టి అమ్మవారికి వేసి ఓం మహాకాళ్యై నమః, క్రీం 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 దక్షిణే కాళికే, క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం దక్షిణే కాళికే, హ్రీం హ్రీం హూం ఫట స్వాహ అని ఇలా రకరకాల మంత్రాలు ఉంటాయి. మీరు అవన్నీ ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓం క్రీం మహాకాళ్యై నమః అనే మహామంత్రంతో మీరు కనుక చేసుకున్న, లేదా సింపుల్గా ఓం మహాకాళ్యై నమః అనే మహామంత్రంతో మీరు చేసుకున్న, ఆ అమ్మవారికి చక్కగా జపం 108 జపం ఒక మాల, అలా మీరు ఎంత చేయగలిగితే అంత మాలని శనివారం నాడు మీరు కనుక చేసుకున్నట్లయితే ఈ యొక్క శని యొక్క క్రూర దృష్టి నుంచి, శని యొక్క వక్ర దృష్టి నుంచి మీరు తప్పించుకోగలుగుతారు. ఆ తప్పించుకోవడం వల్ల మీకేమవుతుందండి అంటే వాహనాలు కొత్తగా కొనుక్కుంటారు, ఆ తర్వాత ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అదే శని వక్రదృష్టితో ఉన్నప్పుడు మనకేమవుతుందంటే వాహనాలు కొంటాం కానీ మన పిల్లలు పట్టుకెళ్ళి లైసెన్స్ లేకుండా తీసుకెళ్తారు, తీసుకెళ్ళినప్పుడు అది పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, వయసులో మైనర్ తోలుతున్నాడు కాబట్టి ఆర్సీ బుక్ ఏది ఏమి ఉండవు, లైసెన్స్ గీసెన్స్ కాబట్టి కేసులు రాస్తాడు. పిల్లవాడు చేసిన తప్పుకు మీరు తల్లిదండ్రులు మీ పైన కేసులు రాస్తారు. ఇలా అనవసరమైనటువంటి విషయాల్లో ఇరుక్కుంటారు. అలాగే నీలాపనిందలు, మీరు ఏమీ లేదే ఎవరినో ఏదో అన్నట్టు ఆ విధంగా నీలాప నిందలు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ శనికి తైలాభిషేకాన్ని కనుక మీరు జరిపించుకున్నట్లయితే మీ ఇంట్లోనే చేసుకోవచ్చు, నవగ్రహ దేవాలయానికి వెళ్ళి మీ చేతులతోనే చేయొచ్చు. అంతేగాని శనీశ్వరుడు గుళ్ళ లోపలికి వెళ్ళి మనం చేయాల్సినటువంటి ఆడవాళ్ళు రావక్కర్లేదని పంతులు గారులు వాళ్ళు చెప్తూ ఉంటారు, కానీ బయట
ఉపదేవాలయాలు నవగ్రహ దేవాలయాలు ఉంటాయి కాబట్టి అక్కడ మీరు చక్కగా వేసుకుని ఓం శనిశ్చరాయ నమః అనేటటువంటి మంత్రంతో మీరు చేసుకోండి చక్కగా. ఈ జూన్ 29 నుంచి అంటే జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు జరిగేటటువంటి ఈ వక్రదృష్టి ప్రభావం వలన వచ్చేటటువంటి సమస్త దోషాలు మీకు పోయి సుఖవంతమైనటువంటి జీవితం ఈ 4.5 నెలలు మీకు వస్తుంది. శుభమస్తు.